లేకపోతే ఇలాంటి రోబోట్స్ అనుకుంటారు, కానీ యాక్చువల్ గా రోబోట్ అట్లా ఉండదు. సో ఇది గ్యాస్ట్రో సర్జరీకి వాడే షేప్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 4 లో ఈ రోబోటే మొత్తం ఆపరేషన్ చేస్తుంది. అది చాలా మంది పేషెంట్స్ ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి ఈ బాల్ మీద కార్టిలేజన్ ఉంటుంది, ఇది బేసిక్ గుజ్జు అనమాట. ఆ గుజ్జుకి హెల్త్ ఉండాలంటే అనమాట, సో ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన బోనే కట్ అవుతుంది. సో దీనివల్ల ప్రైస్ బాల్ వేస్తే బెటర్ అవన్నీ తెలిసిపోతాయి అనమాట. హిప్ రిప్లేస్మెంట్ లో అడ్వాంటేజెస్ ఏంటంటే, సో బేసిక్ గా 1.5 ఇయర్స్ లో కోవిడ్ తర్వాత ఐ వుడ్ సే 75% గో సుపీరియర్ మీడియల్ పోస్టీరియర్ కఫ్ ని తీసేసి కొత్త కఫ్ ఇస్తాను. సో ఆ బాల్ కి సపోర్ట్ లాగా ఇప్పుడు చూడండి పేషెంట్స్ ఆల్మోస్ట్ సెకండ్ డే కి దే ఆర్ వాకింగ్ హ్యాపీలీ వితౌట్ ద ఈ రక్తనాళం కట్టవచ్చు మామూలుగా, బట్ రోబోట్ లాగా అంటే ఇప్పుడు బోన్ మొత్తం వాడేది పెట్టే తక్కువ క్లీన్ చేసాం అనుకో ఇది బయటకు వస్తుంది. సో కరెక్ట్ క్లీన్ చేయాలంటే ఇచ్చారు, అది కూడా అర్థ రోజులు అంటే 50 ఏళ్ల కింద అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే జీవితాంతం కొట్టడం లేకపోతే బెడ్ మీద. ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ ఆదర్శ్, ఐఎమ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ హియర్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ లో. నేను హిప్ సర్జన్ కూడా, అండ్ ఇక్కడ గురువారెడ్డి సార్ ఉన్నారు, అండ్ బీబీఎన్ ప్రసాద్ సార్, డాక్టర్ కుశల్, డాక్టర్ దివాకర్, వీర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద హిప్ టీమ్. సో ఇవాళ నేను జస్ట్ బ్రీఫ్ గా ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హిప్ ఆర్థరైటిస్. ఏవి అని ఒక ప్రాబ్లం ఉంది, కండిషన్ ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటారు దాన్ని. సో చాలా మందికి యంగ్ ఏజ్ గ్రూప్ లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 20 to 30-35 ఏజ్ గ్రూప్ లో చాలా మందికి ఏవి అని ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది హిప్ లో, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. మన పేషెంట్ వచ్చారు ఇస్మాయిల్ కదా, ఏజ్ ఎంత? 31. సో తనకి కూడా ఇట్లా 31 ఏజ్ లో వచ్చింది. సో చాలా లాస్ట్ ఫ్యూ మంత్స్ 1.5 ఇయర్స్ లో కోవిడ్ తర్వాత ఐ వుడ్ సే 75% ఆఫ్ ఏవియన్ కేసెస్ విదిన్ 20 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వచ్చింది అనమాట ఈ పేషెంట్స్. సో బేసిక్ గా రోబోటిక్స్ గురించి మాట్లాడుతున్నాను ఇనిషియల్ గా. సో రోబోట్ అంటే మనం రజనీకాంత్ లాంటి రోబోట్ అనుకుంటాం ఇప్పుడు, లేకపోతే ఇలాంటి రోబోట్స్ అనుకుంటాం, కానీ యాక్చువల్ గా రోబోట్ అట్లా ఉండదు. సో ఇది గ్యాస్ట్రో సర్జరీకి వాడే రోబోట్, డావిన్సీ రోబోట్ అంటారు దీన్ని. ఇది చాలా ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో కూడా ఉంది, కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇది పర్టికులర్ గా ఎందుకు పెట్టామంటే, కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందికి హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే కోవిడ్లో వాడిన స్టిరాయిడ్స్ వల్ల కొంత, తర్వాత కోవిడ్లో రక్త ప్రసారం ఆగిపోయి థ్రాంబోసిస్ రావటం వల్ల, అంటే రక్తనాళాల గడ్డలు కట్టడం వల్ల హిప్ జాయింట్కి రక్త ప్రసారం తగ్గిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అన్న ఒక సిచ్యువేషన్ రావటం, దానివల్ల హిప్ జాయింట్ బాగా దెబ్బతింటాం, దానివల్ల ఆర్థరైటిస్ లాగా వచ్చి చాలా మంది సఫర్ అవడం జరుగుతూ ఉంది. అంతకుముందు హిప్ ప్రాబ్లమ్స్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఉండేవి, దానికి ముఖ్య కారణం ఆల్కహాలిజం, స్టీరాయిడ్ మందులు ఉండేవి, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువైనవి. మేము అంతకుముందు నెలకి మహా అయితే ఒక బిజీ క్లినిక్ లో 10 మందిని చూసేవాళ్ళం, ఇప్పుడు వారానికి 10 మందిని చూస్తాం ఈ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా 90% యంగ్ పీపుల్, 20 to 35 ఏళ్ల లోపల వ్యక్తులు, ఎక్కువగా మగవాళ్ళు. సో వీళ్ళకే ఎందుకు వస్తుందంటే మనకు కారణం తెలియదు, బట్ ఎక్కువగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. కొంతమందికి వాళ్ళకి వచ్చేసరికి లాస్ట్ ఏజ్కి రావడం, వాళ్ళు లింప్ చేస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మన దగ్గర సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ లో రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది, అది మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంది. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన ప్రతి వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ అక్కర్లేదు, దాంట్లో 100 మందికి వస్తే ఒక 20 మందికి 25 మందికి అవసరం పడుతుంది. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది రోబోటిక్ అసిస్టెడ్ అంటే రోబోట్ చేయదు ఆపరేషన్, ఆపరేషన్ నేనే చేస్తాను, రోబోట్ అసిస్ట్ చేస్తుంది. దానివల్ల హిప్ జాయింట్లో కప్పు కూర్చోబెట్టడంలో యాక్యురసీ అంటే కరెక్ట్గా నిర్ధారణగా ఎక్కడైతే కూర్చోబెట్టాలంటే అలా కూర్చోబెట్టగలటం, దాని ద్వారా డిస్లొకేషన్ అన్నది కాంప్లికేషన్ లేకుండా ఉండటం.